గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణమరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, తారకరత్న ఇలా ఒకరి తర్వాత ఒకరు కన్ను మూస్తూ టాలీవుడ్ ని శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా మరో విషాద వార్త తెలుగు పరిశ్రమని బాధిస్తుంది. నంది అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆనందరావు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నవల మిథునం ఆధారంగా తనికెళ్లబరణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిథునం. ఈ సినిమాలో గాయకుడు దివంగత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. 2012లో వచ్చిన ఈ చిత్రాన్ని ఆనందరావు నిర్మించారు. ఆనందరావు కి సాహిత్యం, పర్యావరణం అంటే ఎంతో ప్రేమ. స్వతహాగా కవిత్వాలు, పద్యాలు కూడా రాసేవాడు. అంతేకాదు, వాటిని కోటిగాడు పేరుతో ప్రచురించి బయటికి కూడా రిలీజ్ చేశారు. సాహిత్యంపై అంతటి ప్రేమ ఉండడం వల్లనే ఆనందరావు అందరి నిర్మాతల్లా కమర్షియల్ గా ఆలోచించకుండా మిథునం వంటి సినిమా చేసేలా చేశారు. ఆ చిత్రం కూడా ఒక మధురమైన కావ్యంలా అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆనందరావు కి 2017లో నంది అవార్డును తెచ్చిపెట్టింది. కాగా చాలా కాలంగా ఆనందరావు డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు. నిర్మాతగా, కవిగా, సమాజ సేవకుడిగా ఎన్నో సేవలు అందించిన ఆనందరావు మరణం అందరినీ కలిచివేస్తుంది. సినీ ప్రముఖులు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆనందరావు స్వగ్రామం వావిల వలసలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.